కృషి పట్టుదల ముందు పేదరికం తలవుంచింది. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పదవ తరగతి పరీక్షల్లో సత్తా చాటాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గోవిందాపూర్కు చెందిన యావపురం వెంకట్ గౌడ్, పద్మా దంపతుల కుమారుడు ప్రభాకర్ గౌడ్. వ్యవసాయ కుటుంబానికి చెందిన ప్రభాకర్ ప్రతిరోజు 2 కిలోమీటర్ల దూరంలోని నెంటూరు జెర్పీ ఉన్నత పాఠశాలకు నడిచి వెళ్లి పదవ తరగతి చదివాడు. నా పేరు వై ప్రభాకర్. మన అమ్మ నాన్న పేరు వెంకటేష్ గౌడ్, పద్మ. నేను ఉండే గ్రామం గోవిందాపూర్, వర్గల్ మండల్, డిస్టిక్ సిద్దిపేట. నేను చదువుకున్న స్కూలు మెంటూర్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్నా. మెంటూర్ నుంచి గోవిందాపూర్కి రెండు కిలోమీటర్లు పొద్దున సాయంత్రం వెళ్ళేవాడిని నడుచుకుంటూ. పొద్దున సాయంత్రం మొత్తం కలిసి 4 కిలోమీటర్లు అవుతుంది. అంటే మాకు సైకిల్ కొనేంత మనీ లేక అంత పేదరికం మాది. తల్లిదండ్రుల కష్టాన్ని కల్లారా చూసిన ప్రభాకర్ బాగా చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని అనుకున్నాడు. వీలు దొరికినప్పుడల్లా తల్లిదండ్రులకు వ్యవసాయ పనిలో సహాయపడుతూనే విద్యను కొనసాగించాడు. ప్రతిరోజు 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి విద్యను కొనసాగించాడు. కనీసం సైకిల్ కొనడానికి ఆర్థిక స్తోమత లేక ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఆకలింపు చేసుకుని పదవ తరగతిలో 10 GPA సాధించి సత్తా చాటాడు. దీనితోనే స్కూల్ కి వచ్చిన సమయంలో సాయంత్రం కాని సమయంలో నేను మా అమ్మ నాన్నలతో వ్యవసాయ పనిలో సహాయపడి పని వాళ్ళకి సహాయం చేసేవాడిని. అలాగే నేను పాఠశాలలో మా ఉపాధ్యాయుల దగ్గర సలహాలు తీసుకొని మంచిగా మార్క్స్ 10 GPA తీసుకొచ్చుకున్నా. మా ఉపాధ్యాయులందరికీ చాలా గౌరవంగా ఉంది, మరియు మా తల్లిదండ్రులకు కూడా చాలా గౌరవంగా ఉంది. ఇట్లా 10 GPA తీసుకొచ్చుకోవడం ఇంకా మా తల్లిదండ్రులకు ఇంకా కొంచెం చాలా సంతోషంగా ఉంది. నేను మండల్ టాపర్ గా రావడం ఈ పేదరికంలో ఉండి చాలా సంతోషం. ఇంకా మండల జిల్లా టాపర్ గా నిలిచి గోవిందాపూర్ గ్రామానికి నెంటూరు స్కూల్ ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపిస్తూ మరెందరికో ఆదర్శంగా నిలిచాడు. IIITలో చేరి ఇంజనీర్ కావాలన్నదే తన ఆశయమని, దానికోసం నిరంతరం శ్రమిస్తానని ప్రభాకర్ తెలిపాడు. కొడుకు 10 GPA సాధించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.